జ్ఞానవాపీ మసీదులో ఏఎస్ఐ సర్వేపై వాదనలు ముగియడంతో తీర్పును ఆగస్టు మూడుకు వాయిదా వేసింది అలహాబాద్ హైకోర్టు సర్వేపై స్టేను పొడిగించింది వరుసగా రోజు కోర్టులో వాడివేడి వాదనలు వినిపించాయి వారణాసిలోని జ్ఞానవాపీ మసీదులో ఏఎస్ఐ సర్వే చేపడతారా లేదా అన్నది ఆగస్టు మూడున తేలనుంది ఈ అంశంపై మసీదు కమిటీ ఇంటిజామియా దాఖలు చేసిన పిటిషన్పై గురువారం కూడా అలహాబాద్ హైకోర్టులో వాదనలు కొనసాగాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట ముస్లిం పక్షంతో పాటు పక్షం కూడా వాదనలు వినిపించాయి ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం మసీదులో ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టడానికి వీలు పడదని ముస్లిం పక్షం కోర్టు దృష్టికి తెచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మసీదు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని వెల్లడించింది అయితే ఈ వాదనతో విభేదించిన హిందూ పక్షం కాశీలో విశ్వనాథ మందిరాన్ని ఔరంగాజేబు పడగొట్టి మసీదు లాంటి నిర్మాణం కట్టారని ఆ వివరాలు తెలియాలంటే ఏఎస్ఐ సర్వే చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరింది మసీదు లోపల ఇప్పటికీ ఆలయ అవశేషాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు చూపించారు హిందూ పక్షం లాయర్లు హిందూ పక్షం వాదనలతో విభేదిస్తూ కొన్ని పాత తీర్పులను ఉటంకించారు మసీదు కమిటీ లాయర్ నఖ్వి ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును ఆగస్టు మూడు వరకు వాయిదా వేసింది హైకోర్టు అలాగే మసీదులో ఏఎస్ఐ సర్వే చేయకుండా ఇచ్చిన మధ్యంతర స్టే ఆదేశాలను ఆగస్టు మూడు వరకు పొడిగించింది ధర్మాసనం జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు గతంలో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు ఇవ్వగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది